Hi friends, Nani's Tech News episode 262కి అందరికి స్వాగతం. ఈ రోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇయర్ ఎండింగ్ అయితే వచ్చేసింది. ఈ రోజు 2018 ఆఖరి రోజు అని చెప్పొచ్చు. ఎంతమంది అనుకున్న గోల్ రీచ్ అయ్యారో సో మీరందరూ నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యారా లేదా, మీరు ఎటువంటి విజయాలు సాధించారనేది. సో మీరంతా నెక్స్ట్ ఇయర్ 2019 వచ్చేసరికి మరింత విజయాలని చేకూర్చుకుంటూ అలాగే మీ గోల్స్ని ఇంకా రీచ్ అవ్వాలని చెప్పి ఆశిస్తున్నాను. ఎవరైతే గోల్ రీచ్ అవ్వలేపారో, ఎవరైతే విజయాలను అందుకోలేపారో, మీకు నెక్స్ట్ ఇయర్ 2019 విజయానికి పునాది కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి సోనీ నుంచి. సోనీ ఎక్స్పీరియా XZ4 ఈ మొబైల్ తీసుకురాబోతున్న సంగతి మనందరూ తెలుసు. గతంలో మనకున్న సమాచారాన్ని బట్టి ఈ మొబైల్లో మనకి 21:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి డిస్ప్లే ఉంటుందని చెప్పేసి మనం గతంలో అయితే తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన ఏదైతే ఫ్రంట్ డిస్ప్లేకి సంబంధించిన స్క్రీన్ ఉంటుందో, అంటే మనకి పైన ప్రొటెక్ట్ చేసే గ్లాసు, సో ఇది వచ్చేసరికి మనకి ఇక్కడైతే రివీల్ అయిందనమాట, అంటే బయటకైతే వచ్చింది. సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకి 21:9 ఆస్పెక్ట్ రేషియోతో ఈ మొబైల్ రాబోతుందని చెప్పేసి అయితే అర్థమవుతుంది. ఇక్కడ మనకి వాటర్ డ్రాప్ నాచ్ కానివ్వండి, లేకపోతే నాచ్ కానివ్వండి, పంచ్ హోల్స్ కానివ్వండి, ఇటువంటి ఏమీ లేవు. సో వీళ్ళు యథావిధిగా ఏవైతే పాత మోడల్ ఉందో అదే మోడల్ తెస్తున్నారు. బట్ వచ్చేసరికి 21:9 ఆస్పెక్ట్ రేషియోతో ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. సో గతం వాటితో కంపేర్ చేసుకొని చూస్తే ఇది కొంచెం మనకి బ్రెజర్లెస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో చూద్దాం నెక్స్ట్ ఇయర్ అయినా సోనీ మంచి మొబైల్స్ ఏమైనా తీసుకొస్తుందేమో. ఇయర్ వచ్చేసరికి ఎక్కువగా అయితే మొబైల్స్ అయితే తేలేదు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఫిట్బిట్ నుంచి. ఫిట్బిట్ Charge 3 అలాగే Charge 3లో స్పెషల్ ఎడిషన్ అనమాట, ఇంకో ఎడిషన్ అయితే తీసుకొచ్చారు. ఈ రెండు ఏవైతే ఫిట్నెస్ బ్యాండ్లు ఉన్నాయో వీటిని రేపటి నుంచి ఆన్లైన్ స్టోర్లోను ఆఫ్లైన్ స్టోర్లోకి వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 7 days వరకు వీటిని ఛార్జింగ్ వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఫిట్బిట్ అనేసరికి మనకు తెలుసు వచ్చేసరికి మనకి ప్రైజెస్ చాలా అంటే చాలా ఎక్కువ పెడుతుంటాయి. సో ఇందులో ఏవైతే మామూలు ఎడిషన్ ఉందో దీని ప్రైజ్ వచ్చేసరికి 13,990 రూపాయలు పెట్టారు. అదే స్పెషల్ ఎడిషన్ వచ్చేసరికి 15,999 రూపాయలు పెట్టారనమాట. సో స్పెషల్ ఎడిషన్కి నార్మల్ ఎడిషన్కి ఏమిటి డిఫరెన్స్ అంటే, స్పెషల్ ఎడిషన్లో వచ్చేసరికి మనకి NFC సపోర్ట్ అయితే ఉంటుంది, మామూలు దానికైతే సపోర్ట్ ఉండదు. ఇంకా అలాగే వీళ్ళు యాక్సరీస్ కూడా తీసుకురాబోతున్నారు. యాక్సరీస్ మనకు స్టార్టింగ్ వచ్చేసరికి 2,990 రూపాయల నుంచి 4,490 రూపాయల వరకు ఈ యాక్సరీస్ ప్రైజ్ అయితే ఉంటాయి. దీని ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటుంది, క్వాలిటీ పరంగా అలాగే మనకు బ్రాండ్ పరంగా ఎక్కువ ఉంటుంది. బట్ ఒకసారికి అంత ప్రైస్ పెట్టి కొనుక్కునే కన్నా మీరు అదే ప్రైస్లో వచ్చేసరికి స్మార్ట్ వాచెస్ అయితే వచ్చేస్తాయి. ఇది స్మార్ట్ వాచ్ కాదు, ఇది జస్ట్ మనకి ఫిట్నెస్ బ్యాండ్ అనమాట. సో ఏ విధంగా అయితే మొన్న నేను మీకు Huawei Band 4 నేను అన్బాక్స్ చేసి అలాగే ఫుల్ రివ్యూ ఇచ్చాను కదా, సేమ్ ఇదే వర్కౌట్ అయితే ఉంటుంది, ఇదే రకంగా అయితే ఉంటుంది. బట్ ఒకసారికి దీని మీద కొంచెం బ్రాండ్ పరంగా కానివ్వండి, క్వాలిటీ పరంగా కానివ్వండి, మనకి వర్కౌట్ పరంగా కానివ్వండి కొంచెం బెటర్గా అయితే అవి ఉంటాయి అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి Qualcomm నుంచి. Qualcomm డేస్ సేల్స్ని అయితే వీళ్ళైతే ఫ్లిప్కార్ట్లో తీసుకొచ్చారు అనమాట. నిన్నటి నుంచి నిన్నే స్టార్ట్ అయినాయి, ఈ రోజుతో ఎండ్ అయిపోతున్నాయి అనమాట. ఇక్కడ వచ్చేసరికి Qualcomm సంబంధించిన ఏవైతే మొబైల్స్ ఉంటాయి వీటి మీద అయితే వీళ్ళైతే ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. అందులో మనకి Poco F1, Redmi Note 5 Pro, Realme C1, Nokia 6.1 ఇంకా కొన్ని మొబైల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో నేను వీటి మొత్తం అంతా చూశాను, ఏమి మనకేమి లేవు. ఆల్రెడీ కంపెనీలు గతంలో ఫెస్టివల్ సేల్స్ అని, ఆ సేల్స్ అని, ఈ సేల్స్ అని ఏ రకంగా అయితే ఆఫర్ సేల్స్ తీసుకొచ్చినాయో అయ్యే ఆఫర్ సేల్స్ అనమాట, అయ్యే రకంగా అయితే ఉన్నాయి. పెద్ద మనకి యూజ్ ఏమి లేదు. సో ఈ రోజుతో లాస్ట్ అయిపోతుంది, ఇంకా రేపు లేదే అని చెప్పేసి దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి ఫెస్టివల్ సేల్స్, నెక్స్ట్ మనకి పొంగల్ సేల్స్ అయితే ఉంటాయి, అప్పుడు మనకి ఇంకా తగ్గే ఛాన్స్ అయితే ఉన్నాయి. తర్వాత న్యూస్ వచ్చేసరికి ఒక 34 పాపులర్ యాప్స్ వచ్చేసరికి పర్మిషన్ లేకుండా, యూజర్ పర్మిషన్ లేకుండా వీళ్ళు త్రూ ఫేస్బుక్ ద్వారా వీళ్ళ డేటాని అయితే షేర్ చేస్తున్నారంట. సో ఈ విధంగా దగ్గర 34 పాపులర్ యాప్స్ని అయితే పట్టుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి సెన్సిటివ్ డేటాని అలాగే వచ్చేసరికి మన ప్రైవసీకి సంబంధించి, మన లొకేషన్కి సంబంధించి, మన ఏదైతే వర్కౌట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ని ఒక్కొక్క అప్లికేషన్ వచ్చేసరికి ఒక్కొక్క రకంగా వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళైతే తీసుకొని త్రూ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తున్నట్టుగా ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో పాపులర్ యాప్స్ కూడా ఇలా చేస్తే మరి మిగిలిన ఏవైతే ఫేక్ యాప్స్ ఉంటాయో ఇక వీటి గురించి అయితే అసలు చెప్పనే అవసరం లేదు. సో వీటి గురించి ఆండ్రాయిడ్ అయితే ఇంకా గట్టిగా అయితే నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి Huawei నుంచి. Huawei Y7 Pro 2019 ఎడిషన్ అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి వియత్నాంలో వీళ్ళైతే లాంచ్ చేశారు. ఒకసారి మొబైల్ స్పెక్స్ చెప్తాను, ఆ తర్వాత ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి 6.26 inches 19:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి HD+ డిస్ప్లే ఉంటుంది, ఫుల్ HD అయితే కాదు. డిస్ప్లేకి వచ్చేసరికి మనకి వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంటుందన్నమాట. ఇక స్టోరేజ్ చూసుకుంటే 32GB ఉంటుంది, RAM చూసుకుంటే 3GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే Snapdragon 450 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రైట్ సైడ్ కెమెరా చూసుకుంటే 13+2 MP ఉంటుంది, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 MP ఉంటుంది. Android Oreo తో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారన్నమాట. ఇంకా ఈ మొబైల్ వచ్చేసరికి వియత్నంలో వీళ్ళు లాంచ్ చేశారు. వియత్నం ప్రైస్ని మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే $11,900 దీని ప్రైస్ వియత్నంలో అయితే పెట్టారు. సో జనవరి 6వ తారీఖు లోపు ఈ మొబైల్ని కొనుక్కున్న వాళ్ళకి ఒక బ్లూటూత్ని కూడా వీళ్ళైతే ఫ్రీగా అయితే ఇస్తున్నారనమాట. సో ఇది మొబైల్ కనుక చూసుకున్నట్టయితే ఈ ప్రైస్ అంటే 450 ప్రాసెసర్తో ఈ స్పెక్స్తో కనుక చూసుకుంటే ఇక్కడ మనకి ₹8,000 ఇలాంటి స్పెక్స్తో అయితే మొబైల్స్ అయితే వస్తున్నాయి. అలాగే మనకి హువావే పీ స్మార్ట్ ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. మనకి జనవరి 11వ తారీఖు నుంచి వీళ్ళు అక్కడ దీన్ని అయితే సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ సంబంధించి నేను గతంలో ఆల్రెడీ స్పెక్స్ అయితే చెప్పాను. దీనికన్నా మనకి ఇక్కడ Honor 8X ఏదైతే మొబైల్ ఉందో ఆ మొబైల్ అయితే బెటర్గా అయితే ఉంటుందన్నమాట. స్పెక్స్ పరంగా చూసుకున్నట్టయితే మనకి Honor 8Xకి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు లుక్ పరంగా ఏం చూసినా సరే. బట్ వచ్చేసరికి ఇది వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. మనకు Honor 8X వచ్చేసరికి మనకి లైన్ మనకి ఎడల్పు నాచ్తో అయితే వస్తుందన్నమాట. దీని ప్రైస్ వచ్చేసరికి చైనాలో వచ్చేసరికి ₹20,300 ప్రైస్ అయితే పెట్టారు. సో ఇది మనకి అక్కడ వచ్చేసరికి 11వ తారీఖు నుంచి అయితే లాంచ్ అయిపోతుంది. మనకి ఇండియాలోకి అయితే ఈ మొబైల్ అయితే తీసుకురాపోవచ్చు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి నోకియా నుంచి Nokia 9 ఈ మొబైల్కి సంబంధించిన ప్రోమో వీడియోని అయితే వీళ్ళు లాంచ్ చేశారు నోకియా వాళ్ళు వచ్చేసరికి. సో ఈ మొబైల్ ఏదైతే ప్రోమో వీడియో ఉందో ఇందులో కనుక చూసుకుంటే మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో ఈ మొబైల్ రాబోతుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఈ మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే మనకి 5.99 ఇంచెస్ Quad HD+ డిస్ప్లే ఉంటుందంట. అంటే మనకు వచ్చేసరికి ఇది 2K రెజల్యూషన్తో ఈ మొబైల్ డిస్ప్లే అయితే ఉండబోతుంది. ఇంకా ఈ డిస్ప్లే వచ్చేసరికి మనకి HDR10 సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఇందులో వచ్చేసరికి మనకి Snapdragon 845 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇక స్టోరేజ్ చూసుకుంటే 128GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 6GB ఉంటుందని మనకి ఇక్కడైతే సమాచారం అయితే ఉంది. ఇంకా రేర్ సైడ్ చూసుకుంటే మనకి 5 కెమెరాలు అయితే ఉంటాయి. ఈ 5 కెమెరాలు ఎగ్జాక్ట్గా ఏ విధంగా ఉంటాయి అనేది అయితే మనకి ఇప్పుడైతే తెలియట్లేదు. కానీ జనవరి లాస్ట్ వీక్లో ఈ మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నారు. అప్పుడు మరిన్ని వివరాలు అయితే ఈ మొబైల్ గురించి తెలిసే అవకాశం ఉంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి ఇకపై ఆఫ్లైన్ స్టోర్లో కూడా వీళ్ళైతే నెక్స్ట్ ఇయర్ అడుగు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 150 సిటీస్ని అయితే వీళ్ళైతే సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఈ 150 సిటీస్లో వీళ్ళు ఆఫ్లైన్ స్టోర్లో కూడా వీళ్ళ మొబైల్స్ని అయితే తీసుకురాబోతున్నారు. సో చూడాలి మరి వీళ్ళు ఆఫ్లైన్ స్టోర్లో ఎంతవరకు సక్సెస్ అవ్వగలరు అనేది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి Samsung ఉంది. Samsung S9 అండ్ S9 Plus ఈ రెండు మొబైల్స్కి రీసెంట్గా Android 5 అప్డేట్ అయితే వచ్చింది. సో ఎవరైతే అప్డేట్ చేసుకున్నారో వీళ్ళైతే ఇష్యూస్ అయితే అంటే అందరూ కాదు కొంతమంది యూజర్స్ అయితే ఇప్పుడు బ్యాటరీ డ్రైన్ ఇష్యూ అయితే రేస్ చేశారనమాట. ఎవరైతే అప్డేట్ చేసుకున్నారు వీళ్ళకి వచ్చేసరికి బ్యాటరీ అనేది చాలా తొందరగా డ్రైన్ అవుతుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. గతంలో వచ్చేసరికి ఇందులో ఏదైతే Bixby వర్షన్ 2.0 కూడా అప్డేట్ అయితే ఈ అప్డేట్ ద్వారా అయితే వచ్చింది. సో ఇందులో కూడా మనకి ఈ Bixby అనేది సరిగ్గా మాటినట్లేదని గతంలో అయితే ఒక ఇష్యూ అయితే ఉంది. ఇప్పుడు బ్యాటరీ డ్రై ఇష్యూ కూడా ఉంది. సో ఏవైతే ఈ బగ్స్ ఉన్నాయో ఆప్టిమైజేషన్కి సంబంధించి సో వీటిని వీళ్ళు ఎప్పుడు ఫిక్స్ చేస్తారనేది ఇంకా Samsung నుంచి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి నోబియా నుంచి Nobia Red Magic అని చెప్పేసి మన ఇండియాలో ఒక గేమింగ్ మొబైల్ అయితే లాంచ్ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇందులో వచ్చేసరికి వీళ్ళు ఒక స్పెషల్ ఎడిషన్ అయితే చైనాలో లాంచ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి Mars RNG ఎడిషన్ అని చెప్పేసి కొత్త ఎడిషన్ అయితే వీళ్ళు లాంచ్ చేశారనమాట. ఈ ఎడిషన్లో వచ్చేసరికి వీళ్ళు ఏదైతే ప్రాసెసర్ ఉందో ప్రాసెసర్ని అయితే చేంజ్ చేశారు. మనకి గతంలో తీసుకొచ్చిన ప్రాసెసర్ చూసుకుంటే Snapdragon 835 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు కదా. ఇప్పుడు వచ్చేసరికి Snapdragon 845 ప్రాసెసర్ని యూజ్ చేశారు. మరి ఇప్పుడు ఈ ఎడిషన్ తీసుకురావాలని వీళ్ళకి ఎందుకు అనిపించిందో ఈ Snapdragon 855 ప్రాసెసర్తో ఇంకో మొబైల్స్ అయితే మనకి నెక్స్ట్ ఇయర్ అయితే చూడడానికి ఉంది. ఎంతో కాలం అయితే లేదు. సో ఈ టైంలో వచ్చేసరికి వీళ్ళు ఈ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. సో అలాగే వచ్చేసరికి ఇందులో మనకి ఏదైతే రేర్ కెమెరా ఉంది 16 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్తో అయితే రాబోతుంది. మనకి ఏదైతే మనం రీసెంట్గా తీసుకొచ్చిన దానికి 24 మెగాపిక్సెల్ అనుకుంటా యూజ్ చేశారు. సో ఇందులో వచ్చేసరికి వీళ్ళు 8GB 10GB ర్యామ్లతో అయితే తీసుకొచ్చారు. 128GB 256GB వేరియంట్ అయితే లభిస్తుందన్నమాట. సో ఇందులో ఏదైతే 8GB వేరియంట్ ఉందో దీని ప్రైస్ వచ్చేసరికి ₹35,500 పెట్టారు. చైనా ప్రైస్ని ఇండియన్ ప్రైస్ని కన్వర్ట్ చేసుకొని చెప్తున్నాను. ఏదైతే 10GB వేరియంట్ ఉందో 10GB 256GB వేరియంట్ దీని ప్రైస్ చూసుకుంటే ₹39,500 చైనా ప్రైస్ అయితే పెట్టారు. సో మనకి ఇండియాలోకి ఈ మొబైల్స్ తీసుకొస్తారా లేదనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి వాట్సాప్ నుంచి Nokia S40 సిరీస్కి వచ్చేసరికి ఈ రోజు నుంచి స్వస్తి పలకన ఉందన్నమాట. అంటే ఈ రోజు నుంచి ఆ మొబైల్కి వచ్చేసరికి వీళ్ళు వాట్సాప్ సర్వీసెస్ అనేవి ఆపేస్తున్నారు. అంటే ఇంక మీకు ఆ మొబైల్లో వచ్చేసరికి వాట్సాప్ సర్వీసెస్ అయితే దొరకవు. సో గతంలో వచ్చేసరికి వీళ్ళు S60లో కూడా అంటే సింబియన్ వర్షన్స్లో కూడా వీళ్ళు వాట్సాప్ సర్వీస్ని అయితే ఆపేశారు. విండోస్లో కూడా చూసుకుంటే Windows 8 లోపు ఏవైతే మొబైల్స్ ఉన్నాయో వీటికి కూడా వీళ్ళు వాట్సాప్ సర్వీస్ ఆపేశారు. మనకి BlackBerry కూడా చూస్తే BlackBerry 10 లోపు ఉన్న వాటి అన్నిటికీ వాట్సాప్ సర్వీస్ అయితే ఉండదు. అలాగే మనకి Androidలో కనుక చూసుకున్నట్టయితే Android 2.3.7 వర్షన్కి వచ్చేసరికి మనకి వాట్సాప్ సర్వీసు ఆపేశారు. iOSలో చూసుకుంటే iOS 7 లోపు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా వీళ్ళు వాట్సాప్ సర్వీస్ అయితే ఆపేశారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి iPhone XS Max ఈ మొబైల్ వచ్చేసరికి US లో ఒక వ్యక్తి దగ్గర అయితే పేలింది. ఇది ఇప్పుడు కాదు, December 12వ తారీఖున అయితే ఇది ఆ వ్యక్తి జేబులో అయితే పేలిందంట. సో అప్పటి నుంచి ఈ ఇష్యూని అయితే వీళ్ళు బయటకు రానియలేదు. సో తనకి సరైన న్యాయం జరగక ఇప్పుడైతే ఈ విషయం అయితే బయటకు వచ్చింది. సో తను వచ్చేసరికి ఏదో కంపెనీలోనే ఎక్కడో వర్క్ చేస్తాడు. లంచ్ అవర్కి వచ్చేసరికి తన బయటకు వచ్చినప్పుడు మొబైల్ పాకెట్లో పెట్టాడంట, రేర్ పాకెట్లో అంటున్నాడు, అంటే బ్యాక్ పాకెట్లో పెట్టినట్టున్నాడు. సో సడన్గా మొబైల్ హీట్ ఎక్కుతున్నట్టుగాను, అలాగే స్కిన్ కొంచెం బర్న్ అవుతున్నట్టు అంటే కాలుతున్నట్టు మొబైల్ నుంచి గ్రీన్ అండ్ బ్లూ స్మోక్ అయితే వచ్చిందంట. వెంటనే మొబైల్ని తీసి తను పడేసాడంట. పడేసినప్పుడు ఇతను మొబైల్ ప్యాంటు అలాగే స్కిన్ షూస్ కూడా కొంచెం డ్యామేజ్ అయినట్టుగా తనైతే చెప్తున్నాడు. సో దీనికి ₹1,00,000 పెట్టి బాంబులు కొనుక్కుంటున్నట్టుగా అయిపోతుంది అనమాట ఇప్పుడు పరిస్థితి వచ్చేసరికి. సో యాపిల్ ఇంత ప్రైజులు పెట్టి మొబైల్స్ లాంచ్ చేస్తున్నప్పుడు కనీసం కస్టమర్కి సంబంధించి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా అంటే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది ఫ్యూచర్లో. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి నెట్ఫ్లిక్స్ నుంచి, నెట్ఫ్లిక్స్ ఐట్యూన్స్ ద్వారా ఏవైతే నెట్ఫ్లిక్స్ బిల్లింగ్ చేస్తుంటామో మనము, సో ఈ ఫీచర్ని అయితే తీసేసడానికైతే వీళ్ళైతే సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి వచ్చేసరికి టెస్టింగ్ పర్పస్ అయితే నడుస్తుందంట. సో వీళ్ళు ఎందుకు తీసేస్తున్నారు ఈ బిల్లింగ్ అనేది ఏంటంటే, వీళ్ళు ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో, సో డెవలపర్స్ నుంచి 15 to 30% వీళ్ళు ఐట్యూన్స్ ద్వారా అయితే అంటే యాపిల్ అయితే లాగేసుకుంటుంది. సో అందువల్ల వీళ్ళకి వచ్చేసరికి ఎక్కువ మార్జిన్ అయితే ఉండట్లేదంట. అందువల్ల వీళ్ళు వచ్చేసరికి నెట్ఫ్లిక్స్కి సంబంధించిన బిల్లింగ్ ఆప్షన్ ఐట్యూన్స్ నుంచి అయితే తీసేద్దామని చెప్పి అయితే డిసైడ్ అయ్యారు. సో యాపిల్కి ఎంత తిన్నా కడుపు నిండదనమాట. సో మొబైల్ ప్రైజెస్ పెంచేస్తుంది, యాక్సరీస్ విడిగా అమ్మేసుకుంటుంది, ఇక డెవలపర్స్ మీద కూడా పడి వాళ్ళ దగ్గర ఉన్నది కూడా దోచేసుకుంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.